కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపర్చిన టిఆర్ఎస్ అభ్యర్థి కమర్తపు మురళి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 24వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న మురళిని గెలుపించాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి అభివృద్ధికి దూరంగా ఉన్న ఖమ్మం నగరాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెంట్రల్ లైట్స్, రోడ్లు విస్తరణ పనులు, సైట్ కాలువలు, వైకుంఠధామం, నగర ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించారని అన్నారు. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 24వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కమర్తపు మురళి గారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాదాపుగా నగరంలో ఉన్నటువంటి నగర అధ్యక్షులుగా, గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి రెండోసారి మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రచార నిర్వహణ. సార్ చెప్పండి, ఏదైతే నగరంలో ఏదైతే ప్రధానంగా మీ డివిజన్లో పోటీ రెండోసారి కూడా పోటీ చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. గౌరవ రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ నేను ఇక్కడ 24వ డివిజన్లో, గతంలో 16 డివిజన్, ఇప్పుడు 24 డివిజన్ అయింది. 24 డివిజన్లో బీసీ జనరల్ కావటం మళ్ళీ నాకే అవకాశం దక్కింది. చాలామంది డివిజన్లు అందరూ కూడా రిజర్వేషన్లో మారడం జరిగింది, కానీ నాకు ఈసారి మళ్ళీ బీసీ జనరల్ కావటంతో మంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఈ డివిజన్ అభివృద్ధి చేసే అవకాశం నాకు మా నగర మా డివిజన్ సంబంధించిన ప్రజలందరూ ఇచ్చారు. వారి యొక్క మరి ఏదైనా అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఈరోజు ఖమ్మం నగరంలో ఈ 24 డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా చేసే అవకాశం నాకు దక్కింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఫుట్పాత్లు కానీ లేవు. మా డివిజన్ మొత్తం ఫుట్పాత్లు, ఒక 5-6 బజార్లు మిగిలిపోయినా అవి కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సీజన్ మరి అదేవిధంగా హరితారం కానీ కొత్తగా మా కాలేజీ, పాత కాలేజీ ఒకటి శాంతినగర్ కాలేజీ ఉండే, నేను వచ్చినప్పుడు 150 మంది స్ట్రెంత్ ఉండేది. పాత శిథిలావస్థ స్థితిలో ఉన్న కాలేజీ అది, మంత్రి పోడాజ కుమార్ గారు చదువుకున్న కాలేజీ అది, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే 2 కోట్ల 63 లక్షలతో ఈరోజు ఆ కళాశాలను కట్టుకోవడం, దాంట్లోకి దాదాపు 800 మంది ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలు 800 మంది స్టూడెంట్స్ పెరగడం జరిగింది. అదేవిధంగా చాందర్ స్కూల్ 40 లక్షలతో కట్టుకోవడం జరిగింది. దాని వెనక మరి లేడీస్కి ఓపెన్ జిమ్ పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ఒకటి కాదు, ఇలా ఎలక్ట్రికల్ పోల్లు కూడా అన్ని కూడా ఏదైతే ఈ ఐరన్ పోల్స్ ఉంటే మార్చడం జరిగింది. 2000 ఉంటే 3000, 3000 ఉంటే 5000 వేయడం జరిగింది. ఎక్కడైతే బోర్లు అవసరం, బోర్లు మరి రోడ్డుకి మధ్యలో ఉన్న బోర్లు కూడా తీసేసి మళ్ళీ వాటికి ట్యాంకులు కట్టడం జరిగింది. ఈరోజు ఖమ్మం నగరంలో మరి 50 డివిజన్లో 16 డివిజన్ అంటే ఇలా ఒక మోడల్ డివిజన్గా చేస్తాను మాట ఇచ్చాను, దాని ప్రకారం మోడల్ డివిజన్ చేయడం జరిగింది. అంటే మీకు ప్రధానంగా సిపిఐ పొత్తున్నది టీఆర్ఎస్ బీజేపీ అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా సిపిఐ తోటి మీకున్నటువంటి పొత్తులో భాగంగా వాళ్ళ సహకారం ఎలా ఉంది? ఇక్కడ ఖమ్మంలో సిపిఐకి పట్టున్న ప్రాంతాలన్నింటినీ కూడా వారికి 3 డివిజన్లు కేటాయించడం జరిగింది. మిగతా 50 డివిజన్లు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా మంత్రి పోడాజి కుమార్ గత 2 సంవత్సరాల నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అభివృద్ధి ఏ నగరం కూడా సాధించలేదు. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ 100 కోట్లు తీసుకొచ్చి చేసిన ఘనత ఆయన గారికే దక్కుతుంది. అంటే ఇవాళ మేము అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోతున్నాం. అవతల పార్టీ ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 60 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇవాళ వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. అంటే ఇవాళ ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ టికెట్ అడుగుతున్నారు తప్పితే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా ఎవరు సిపిఎం కానీ ఎవరు కూడా ఆశించట్లేదు. వాళ్ళు నిలబడినా పోటీచ్చే పరిస్థితులు కూడా లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇలా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా మా మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఒక డైనమిక్ మినిస్టర్ మాకు ఉండటం వల్ల ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు 60 డివిజన్లకి పట్టం కడతారు. 60 డివిజన్లకి 60 డివిజన్లని కైవసం చేసుకున్న ఆశ్చర్యం లేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నది. అవతల అసలు పోటీ తత్వమే లేదు. ఇలా ఏ డివిజన్లో పోయినా కానీ అసలు మాకు టీఆర్ఎస్ పార్టీకి అసలు పోటీ లేదు. కాబట్టి ఇలా ఖమ్మం నగరం కూడా అభివృద్ధి చెందింది. ఇలా 50 తెలంగాణ రాష్ట్రంలో ఒక 60 డివిజన్లు కూడా అద్భుతంగా అభివృద్ధి చేసిన ఘనత పువ్వాడ అజయ్ కుమార్ గారు దక్కింది. ఈరోజు ఒక లకారం ట్యాంక్ బండి కానీ, ఒక దంసలభవనం ఫ్లైఓవర్ కానీ, ఒక కొత్త బస్టాండ్ కానీ, ఒక ఐటీ హబ్ కానీ, అదేవిధంగా వైకుంఠధామాలతోటి 2 కొత్తగా వైకుంఠధామాలు కానీ, అంటే శ్మశాన వాటికలన్నింటి కూడా వైకుంఠధామాలతోటి తీర్చిదిద్దిన ఘనత కూడా మంత్రి గారు దక్కుతుంది. కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా గోళపాటి ఛానల్ 70 కోట్లతోటి ఇలా గోళపాటి ఛానల్ కానీ అన్ని సెంటర్లు చూడండి, 40 కిలోమీటర్ల మేర సెంటర్ లైటింగ్ గ్రీనరీ డివైడర్ చేసి ఎల్ఈడీలతో వెలిగిపోతుంది. అది కాకుండా ఇక్కడ మరి ఎవరైతే మనకి మన దేశం కోసం రాష్ట్ర సాధనలో ఎవరైతే మనకి సాధించడం కోసం కృషి చేసిన మహనీయుల విగ్రహాన్ని కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిది కానీ, అదేవిధంగా మరి అబ్దుల్ కలాం గారిది కానీ, బోస్ గారు సుభాష్ చంద్ర బోస్ గారిది కానీ, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, అన్నీ కూడా మరి అదేవిధంగా మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహ గారు కానీ ఎవరు అన్ని విగ్రహాలను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం నగరంలో మరి అభివృద్ధి వైపే ఓటు వేస్తున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మా 60 డివిజన్లకు 60 డివిజన్లు గెలిపించాలని మా మంత్రి గారికి అండగా ఉండాలని కోరుకుంటాను.
అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఇతర ప్రతిపక్ష పార్టీలకి అభివృద్ధి ఏజెండా లేదు. మేము అభివృద్ధి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి నగర అధ్యక్షులు కమర్తప్ప మురళి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్ తో శ్రీరావి 90. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.